డీటెయల్స్ చూద్దాం వైఎస్ శర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు శర్మిలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు శర్మిలపై 353 332 599 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులను కొట్టారని శర్మిలపై జూబ్లీ హిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది ఎస్ఎస్ శర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉష ఉన్నారు ఉష చెప్పండి శర్మిలపై కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది కదా ఏ కేసులు నమోదైనాయి పోలీసులు ఏం చెప్తున్నారు కల్పన ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉదయం శర్మిలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మెజిస్ట్రేట్ ముందు వైద్య పరీక్షల అనంతరం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు పోలీసులు ప్రస్తుతం శర్మిల చేసినటువంటి ఏదైతే దురుసుగా ప్రవర్తించడం కావచ్చు పోలీసులు విధుల్లో ఉన్న పోలీసుల మీద చేయి చేసుకోవడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా విజువల్స్ లో సహా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ కేసులో గతంలో తను కోర్టుకు కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా నేను విధులకు ఆటంకం కల్పించను అన్న కోణంలోనే హైకోర్టులో తను పాదయాత్రలకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైనా నిరుద్యోగ సమస్యలు కావచ్చు ప్రతి ఒక్క దాని మీద కూడా తను ఫైట్ చేసే ప్రతి సందర్భంలోనూ ఎక్కడ కూడా విధుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద ఆఫీసర్ కి అభ్యంతరం కలిగించను శాంతియుతంగానే తన తన ధర్నా కావచ్చు తన ప్రస్థానం కావచ్చు కొనసాగుతుంది అన్న కోణంలో తను గతంలోపు హైకోర్టుని అప్రోచ్ చేయడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాటన్నిటిని ఉల్లంఘిస్తూ షర్మిల దీనికి సంబంధించి హైకోర్టులో దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి పర్యవసానాలు చూసుకున్నట్టయితే వాటన్నిటిని కూడా అతిక్రమించి తను విధుల్లో ఉన్నటువంటి ఆఫీసర్ మీద చేయి చేసుకోవటము అలాగే ఒక కానిస్టేబుల్ మీద వెహికల్ ని మూవ్ చేసుకుంటూ పోవడము ఇవన్నీ కూడా పర్టికులర్ గా ఎవిడెన్స్ పోలీసుల దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఏదైతే 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారో 2 నాన్ బెయిలబుల్ కేసులు 2 బెయిలబుల్ కేసులు 2 నాన్ బెయిలబుల్ కేసుల్లో ఊరట ఉన్నప్పటికీ బెయిలబుల్ కేసు ఏదైతే ఉందో దానిలో మాత్రం దానికి బెయిల్బుల్ కేసుల్లో ఊరట ఉన్నప్పటికీ షర్మిలకు నాన్ బెయిలబుల్ కేసుల్లో మాత్రం తనకి ఊచుపించేటట్లే ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే షర్మిలపై నమోదైనటువంటి కేసుల్లో విధుల్లో ఉన్నటువంటి పోలీసు మీద చేయి చేసుకోవటం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జుడిషియరీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు దీన్నే బేస్ చేసుకొని పోలీస్ ఆఫీసర్స్ కూడా మెజిస్ట్రేట్ ముందు దీన్ని ఎవిడెన్స్ ఏదైతే విజువల్స్ తో సహా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ రిమాండ్ కి తరలిస్తారా దాదాపు చూసుకున్నట్టయితే షర్మిలను రిమాండ్ కి తరలించే అవకాశాలే చాలా వరకు ఉన్నట్టు కనిపిస్తోంది కాసేపట్లో దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం సర్వత్రా అయితే ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది కల్పన ఉషా మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా చూడొచ్చు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన శర్మిలను మరికాసపట్లో కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవైపు చూసుకుంటే కూడా శర్మిల డ్రైవర్పై కూడా కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది కదా మరి డ్రైవర్పై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఖచ్చితంగా కల్పన మీరు అన్నట్లు ఏదైతే షర్మిల ఒకసారి ఎవరైతే కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్న అనంతరము తను వెహికల్ లో ఎక్కిన తర్వాత డ్రైవర్ ని పురిగొల్పారు ఎవరైతే వాహనాన్ని కదుల్చు అన్న కోణంలో డ్రైవర్ ని పురిగొల్పారు డ్రైవర్ ఏదైతే విధుల్లో ఉన్నటువంటి ఆఫీసర్ మీద పోలీస్ ఆఫీసర్ మీద వెహికల్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళడం తనకి గాయాలు అవ్వడము ఇవన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంటుంది తన మీద కూడా ఏదైతే అటెంప్ట్
సెక్షన్స్ కింద ఏవైతే ఉన్నాయో వాటి కింద తన మీద కూడా డ్రైవర్ మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి మరి కాసేపట్లో శర్మిలను అతనికి సహకరించినటువంటి డ్రైవర్ ని ఇతన్ని కూడా రిమాండ్ కి తరలించే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. కల్పన ఉషా శర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఒకవేళ రుజువైతే గనక మీరు అన్నట్టు రెండు సెక్షన్ల కింద బెయిల్ వస్తుంది, మరి రెండు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఒకవేళ రుజువైతే అయితే ఏ జైలుకు తరలించే అవకాశం ఉంది శర్మిలని? ఖచ్చితంగా కల్పన, నాన్ బెయిలబుల్ కేసులకి సంబంధించి బెయిలబుల్ సెక్షన్స్ కి సంబంధించి ఐపీసీ ఈ రెండు సెక్షన్లు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి మెజిస్ట్రేట్ దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఎలాంటి తీర్పు ఇస్తారు, ఆ తీర్పు అనంతరం రిమాండ్ కి సంబంధించి చంచల్ కూడా జైలుకి తరలిస్తారా లేకపోతే ఎటు తరలిస్తారు అనేది మాత్రము సర్వత్రా అయితే ఆసక్తికరంగానే ఉంది. షర్మిల ఈ రోజు ప్రవర్తించిన తీరు మాత్రము పోలీస్ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సివి ఆనంద్ కూడా హైదరాబాద్ సిటీ సివి ఆనంద్ కూడా దీన్ని ఏదైతే షర్మిల ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్నారన్న కోణంలోనే తనను ముందస్తు చర్యల్లో భాగంగా శాంతి ఏదైతే విఘాతం కలగకుండా వెంటనే ముందస్తు చర్యల్లో భాగంగానే తనను అదుపులోకి తీసుకోవడం జరిగిందని నార్త్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా చెప్పడం జరిగింది. మనం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తోంది కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.